భాగ్యనగరంలో అక్రమ కట్టడాలకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు పక్కా ప్రణాళికలు రచించారు. నిర్మాణదారులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ నిబంధనలకు లోబడే కట్టడాలు చేపట్టాలని సూచించారు. రూల్స్ కు విరుద్ధంగా కట్టడాలు జరిపితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిర్మాణదారులు పడుతున్న ఇబ్బందులపై డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డింగ్ పర్మిషన్ తీసుకునే విషయంలో ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న ఇంటిని అధికారులు కూల్చివేయడంతో నిర్మాణదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. రూల్స్ పాటించకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు ఇబ్బందులు రాకుండా టౌన్ ప్లానింగ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతీ నెలా ఇంటి నిర్మాణం, కొనుగోలు అనే అంశంపై సదస్సులు నిర్వహిస్తామని దానకిషోర్ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు అవగాహన కల్పించడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.